Diksha, BJP se bula. Brief. Adhyaksha, Gaurava Mukhyamantri garu, atlage Deputy CM garu, mana rashtranni ye vidhanga 150 rojullo 160 rojullo enta pragati padanga teesukuni vellindi sabhyanga vivarinchara adhyaksha nijanga kuda ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఏనాడో చేసుకున్న పుణ్యఫలంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సపోర్ట్ తోటి ఈ విధమైన అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి కారణమైంది అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మనకి ఈ పదవీ కాలంలోనే అంటే ఈ టర్మ్ లోనే ఎట్టి పరిస్థితుల్లోని $1 trillion ఎకానమీగా మనకి ఆంధ్ర రాష్ట్రము ప్రగతి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మేము కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, మనకి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిస్ట్రాక్షన్ చేసి మానసికంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి పెద్దలను చూడకుండా కూడా వాళ్ళు తరపున ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రౌడీజం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టిన మాత్రం వదలకూడదు అధ్యక్ష. తమరి ద్వారా నేను కోరేది, అంతకుముందు ఎవరైతే ఈ పాత ఐదు సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా ప్రవర్తించారు అంటే ఆఖరికి ముఖ్యమంత్రి గారానికి మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా వారు ఇళ్లపైన దాడి చేసిన వ్యక్తుల్ని కూడా మనం ఇంకా పూర్తిగా తగిన న్యాయం చేయలేదు వాళ్ళకని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, నేను లాస్ట్ టైం కూడా నేను ప్రస్తావించాను అధ్యక్ష, విశాఖపట్నం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో, అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో విశాఖపట్నం ఏర్పాట్లో. అనిత గారిని అడిగితే అమ్మో నన్ను అది అసలు తలుచుకొని దానికి కూడా నాకు వణుకు వస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి మన హోంమంత్రి వర్యులు, ఎందుకంటే అంత భయానకమైన పరిస్థితి. నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నాను కానీ నేను ఎప్పుడు దూరంగా ఉన్న మళ్ళాని నేను వ్యక్తిగతంగా రాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష తప్పనిసరిగా ఏదైతే ఒక పక్కన ప్రగతి పదంలో మనం ముందుకు వెళ్తున్నామో అదే విధంగా అరాచకాన్ని మనము అణచవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన డిప్యూటీ సీఎం గారి పైన ఉంది అని చెప్పి తెలియజేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష, అధ్యక్ష ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి, ఎన్నో దారుణమైన అకృత్యాలకు పాల్పడిన వ్యక్తే పాప భీతితోటి పరదాలు వెనకాల దాక్కుని ఉంటారు అధ్యక్ష. ఇప్పుడు నేను మొన్న విజయవాడ వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎలా ఉంటుందో చూడటానికి రోడ్డు మీద వెళ్ళటం చూశాను అధ్యక్ష. అది ఎట్లా ఉందంటే అధ్యక్ష, నేను ఏదో చైనాలో ఒకసారి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూశాను అధ్యక్ష, ఆ విధంగా బిల్డప్ చేసుకుని టోటల్ గా మొత్తం బ్యారికేడింగ్ తోటి అది డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా మనకి ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా అంత కట్టుదిట్టమైన కంచె ఉండదు అధ్యక్ష. ఒక పక్కన అటువంటిది ఉంది, రెండో పక్కన అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ వారి దగ్గర వారి ఇంటి దగ్గరికి వెళ్తే రెండు పుల్లలు ఉంటాయి అధ్యక్ష, కేవలం రెండు ఐరన్ బార్స్, అది సెక్యూరిటీ అంటే భయం లేకుండా నిజాయితీతోటి ప్రజల గురించి పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారో, అన్యాయంగా దుర్మార్గాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఏ విధంగా